ఈ వీడియోని మీకు దాకా చేరడానికి సహకరించిన వారు నాకు శ్రీ గురు ట్యూషన్స్ అండి. ఫోన్ నంబర్ అది నెల్లూరు బస్ స్టాండ్ చాలవారి వీధి ఒంగోలు. చాలా బాగా చెప్తారు, ఒకసారి అయితే కన్సల్ట్ అవ్వండి. ఫనీ అండి. మీరు ఎప్పటి నుంచి వస్తారండి? మేము ఒక 5 ఇయర్స్ నుంచి వస్తున్నాం. 5 ఇయర్స్ నుంచి ఎవరైనా సజెస్ట్ చేశారా? నేను ఒకరోజు చూశాను ఇటు వెళ్తా, ఇంకా అప్పటి నుంచి ఇంకా వస్తాను. ఫ్రెండ్స్ కూడా ఇంకా రావడం అట్లా, అలా ఫ్రెండ్స్తో వీక్లీ 5 కంపల్సరీగా వస్తాను. ఇక్కడ మీకు ఏదంటే బాగా ఇష్టం అన్న? మిర్చి బజ్జీ బాగా ఇష్టం. బాగా స్పైసీగా తినాలి. బాగా స్పైసీ తినాలకి బాగుంటుంది. వాము కూడా పెడతారు దాంట్లో టేస్ట్. మెయిన్ చట్నీ కూడా టమాటా చట్నీ ఉంటుంది ఇక్కడ. గారె బోండ అన్నీ బాగానే ఉంటాయి. మెయిన్ ఏంటంటే మిర్చి బజ్జీ బాగా ఫేమస్. బాగా ఫేమస్. మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చి? ఫ్రెండ్స్ అందరూ వస్తుంటారు. బాగా 5 కాడ నుంచి వీళ్ళు 8 దాకా ఉంటారు. 8 దాకా ఉంటారు. ఇంకొక రోజు ముందుగానే పెందల కాడిన అయిపోతూ ఉంటుంది. మీరు బల్లమెట్ నుంచి ఇక్కడ వచ్చారు? బల్లమెట్ టిఫిన్ సెంటర్ దాటుకొని రావడం అనేది మామూలు విషయం. అవును, ఇది టేస్ట్ ఉంటుంది, రీజనబుల్. ఫుడ్ కూడా బాగా హైజీనిక్గా ఉంటుంది. 10కి 4 బజ్జీలు అంటే నిజంగా బోండాలు రేట్లలో. అవును, రీజనబుల్ ప్రైస్. బోండాలు కూడా 10కి 10. గారె కూడా 5 పెద్ద. టేస్ట్ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది. రూపాయి బాండ్ అయినా కానీ టేస్ట్ బాగుంది. టేస్ట్ బాగుంటుంది బజ్జీ. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాధాకృష్ణని. వెల్కమ్ టు ఆర్కే ఫుడ్ అండ్ టెక్. ఇప్పుడున్న ఈ రేట్లలో 1 రూపాయికి బోండ అందించడం, 10కి 4 బజ్జీలు, ఎన్ని తక్కువ బడ్జెట్లో మంచి టేస్టీ ఫుడ్ అండి. ఇలా తక్కువ బడ్జెట్లో క్వాలిటీ ఇచ్చేవాళ్ళంటే నిజంగా నాకైతే చాలా బాగా ఇంట్రెస్ట్ అనమాట. అందుకనే మీ అందరికి ఉపయోగపడుతుంది అయితే ఇట్లాంటి చిన్న వ్యాపారస్తులని పరిచయం చేస్తున్నాను. తర్వాత ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే 1 రూపాయికి బోండ ఇయటమైనే కానీ నిజంగా క్వాలిటీ పరంగా నిజంగా చాలా బాగుందండి. తర్వాత పచ్చిమిర్చి కానీ అల్లం కానీ వాళ్ళు వేసిన విధానం అంతా నిజంగా సూపర్. మీకు అడ్రస్ మొత్తం లాస్ట్ 1 మినిట్లో చూపించాను, ఒకసారి క్లియర్గా అయితే చూడండి. అండ్ డిస్క్రిప్షన్లో కూడా మీకు అడ్రస్ని అయితే ప్రొవైడ్ చేశాను, కామెంట్స్లో కూడా పిన్ చేస్తున్నాను, దయచేసి గమనించండి. తర్వాత ఇక్కడ మనకి 10 రూపాయలకి 3 ఉల్లగడ్డ బజ్జీలు అయితే వస్తాయండి. నిజంగా వేడివేడిగా క్రిస్పీగా పెద్ద సైజ్గా చాలా బాగున్నాయి. 10 రూపాయలు బోండాలు, 10 రూపాయలు ఉల్లగడ్డ బజ్జీలు. ఆ 20 రూపాయల బడ్జెట్లో అయితే మనకైతే కడుపు అయితే నిండే విధంగా అయితే ఉంది. మీరైతే పార్సిల్ తీసుకెళ్ళాలనుకుంటే దయచేసి పొట్లన్నీ దారంతో క్లోజ్ చేయొద్దండి. ఎందుకంటే అట్లా ఓపెన్గా పెట్టేసి కవర్లో కనుక పెట్టేస్తే దాన్ని గాలాడుతూ ఉంటే మనం ఇంటికి చేరేదాకైతే క్రిస్పీగా అయితే తినగలుగుతాము. బజ్జీ కానీ బోండా కానీ ఆ క్రిస్పీని అలా మనం తింటేనే దాని ఒరిజినల్ టేస్ట్ అయితే మనకి తెలుస్తుంది అనమాట. మనం దారంతో కట్టేస్తే మెత్తపడిపోతాయండి, అందుకని నేను ఇలా చెప్తున్నాను అనమాట. అయితే ఇక్కడ నాకు బజ్జీ వేసే విధానం హాఫ్ మిర్చిని బాగా కాలేటట్టుగా వేయటం వల్ల ఏంటంటే మంచి క్రిస్పీగా అయితే ఉంది. అయితే మంచి కారం తినే వాళ్ళకైతే మాత్రం బాగా ఇష్టపడతారండి. స్పైసీగా వద్దనుకుంటే మాత్రం ఉల్లగడ్డ వైపు వెళ్ళిపోండి. తర్వాత ఇక్కడ 1 రూపీ బోండా అయితే నిజంగా 10 రూపాయల బడ్జెట్లో నిజంగా చాలా బాగా నచ్చింది. చిన్నపిల్లలకైతే తమాషాగా 1 రూపీ బోండా సరదాగా అయితే తింటారు. చిన్న సైజ్ అయితేనే నాకైతే బాగా ఇష్టం ఉండే, ఎందుకంటే బాగా ఉడికిద్ది, క్రిస్పీగా బాగుంటుంది అనమాట. ఇట్లా ఒక చిన్న చిన్న వ్యాపారస్తుల్ని పరిచయం చేయడం అంటే చాలా ఇంట్రెస్టింగ్. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు కుంసాల ఆదిలక్ష్మి. మీరు ఎన్ని సంవత్సరాలు అమ్మా ఇక్కడ పెట్టి? 7 ఏళ్ళు 8 వచ్చింది. ఆ పేరు వచ్చిందమ్మా, మిమ్మల్ని చాలా మంది చెప్పారు, ఎంతో మంది. రూపాయికే బోండా ఇస్తుంది, టేస్ట్ చాలా బాగుంది, మళ్ళీ దాంట్లో పచ్చిపప్పు కానీ అన్నీ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది అని చెప్పి. మెయిన్గా మిరపకాయ బజ్జీ బాగుంటుంది అని చెప్పారమ్మా. 10కి 4 ఇస్తున్నా మిరపకాయ బజ్జీ. ఉల్లగడ్డ బజ్జీలమ్మా 10కి 3 పెద్ద 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 సైజ్. బోండాలు? బోండాలు రూపాయి రూపాయి. మీకు ఎంత తక్కువ రేట్లు అమ్ముతారు కదా, గిట్టుబాటు అయితే అవుతుంది. ఇద్దరు ముసలాళ్ళం బతకాలా, అబ్బాయి వాళ్ళు లేరు, చనిపోయారు కొడుకులు. ఇంకపోతే అమ్మాయి ఉంటే కాపురం వేరే ఉంటది. మేమిద్దరం ఎట్లా జీవిస్తున్నాం ఈ టిఫిన్ కొట్టు మీద? ఇప్పుడు 8 నుంచి ఉంటదమ్మా ఇక్కడ టిఫిన్? సాయంకాలం 5 నుంచి రాత్రి 8 దాకా పెడతాం. 8 దాకా ఉంటుంది. ఇక్కడ ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా కావాలి? నా ఫోన్ నెంబర్ ఉందా కానీ అన్ని వేళలు అందరికి ఇవ్వలేను, ఆర్డర్లు ఇస్తాను కదా పక్కన గారెలు, అప్పుడు వాళ్ళకి ఇస్తాంట 100లో వేయించుకుంటా. ఆర్డర్లు ఇస్తాను బయట వాళ్ళకి, పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి ఆర్డర్లు ఇస్తాంట. అప్పుడు అలాంటి వాళ్ళకి ఇస్తాను కానీ ఇంకెవరికి. ఒకటి బాబా గుడి, వాళ్ళు ఎక్కువగా నాకు చెన్సలు రా వాళ్ళకి చిన్న పార్టీలకి అందిస్తుంట. వాళ్ళు డైలీ వస్తారు, పిల్లలు కానీ పెద్దవాడు కానీ.
గాంధీ రోడ్ నుంచి 10-15 మంది వస్తారు కొత్తపట్నం బస్ స్టాండ్ పాత మార్కెట్ ఈలనంత వరకు సప సప 2 గంటల్లోనే బాణె నిండా నూనె పోసి దేవేస్తా మా ముసలాయన కట్టుకుంటాడు అది మా పరిస్థితి అట్లాగే వడలేమో 10కి 4 ఇస్తా పచ్చినపప్పు గార 5 రూపాయలు మిరపకాయ బజ్జీలు 10కి 4 పోతే ఉర్లగడ్డ బజ్జీలు 10కి 3 ఇస్తాను ఈ మధ్యకాలం అట్ట 4 రకాల వేసుకుంటున్నా అయ్యే సరిపోతున్నాయి ఒక వాయ తర్వాత మరొక వాయ వేడిగా అందిస్తా ముందడితే వాడ పోసేదంటూ ఉండదు నిలబట్టమే గానీ మమ్మల్ని తొందర పెట్టేవాళ్ళు లేరు దేవుడి దయ వల్ల అభిమానంతో అందరూ లైన్లుగా ఉండి వరుస వారీగా గట్టించుకొని వెళ్తారు ఇబ్బంది అంటూ కలగల ఇక్కడ ఇప్పుడు ఎంత ఇంతవరకు ఇట్లా ఉన్నాం ఇంకేమో దేవుడి దయ దయచేసి మీరు ఎప్పుడైనా నేను పెట్టిన వీడియోస్ తినడానికి వెళ్ళినప్పుడు ఆర్కే ఫుడ్ అండ్ టెక్లు చూసాను ఒక్క మాట చెప్పండి ఎందుకంటే వాళ్ళు ఇంకో కొంతమంది చెప్పినప్పుడు మాకు అవకాశం ఇస్తారు నాలాంటి యూట్యూబర్స్కి మళ్ళీ ఇంకా ఎక్కువ అవకాశాలు వస్తాయండి అందుకని చెప్తున్నాను తర్వాత మన అడ్రస్లోకి వెళ్ళిపోతే ఒంగోలులో నెల్లూరు బస్టాండ్ అండి నెల్లూరు బస్టాండ్లో హోటల్ శ్రీకన్యా లాడ్జి అంటే పక్కనే రత్నమహల్ థియేటర్ అండి మధ్యలో శ్రీకన్యా లాడ్జి పక్కనే రాజమాత టవర్స్ పెట్రోల్ బంకు ఇక్కడ మనం గొంతులోకి నేరుగా వెళ్ళిపోవాలి ఓకేనా ఇక్కడికి వచ్చినాక గుప్తాస్ అపార్ట్మెంట్ ఉంటుందండి ఈ గుప్తాస్ అపార్ట్మెంట్ను కూడా దాటుకొని లోపలికి వెళ్ళాలండి కరెక్ట్గా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఆన్ ది స్పాట్ లొకేషన్ అయితే కనపడుతుంది ఇక్కడ ఒడ్డిపాలెం ఎంట్రన్స్ అనమాట ఇక్కడే మనకి శంకుస్థాపన ఒకటి రాయి కనపడుతుంది దాని ఎదురుగా ఉంటుందండి మీకు నైట్ టైం ఎందుకు చూపిస్తానంటే ఆమె స్టార్ట్ అయ్యేది 5:30-6 నుంచి కాబట్టి ఈజీగా ఉంటుందని పగులు చూపిస్తే ఇట్లా ఉంటుంది అనమాట ఒక చిన్న రేకుల షెడ్ లాగా వేసుకొని ఉంటుందండి ఒకసారి గమనించండి సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఎక్కువ రోజులు ఈ వీడియో అయితే చేయగలను థ్యాంక్ యూ